ఒసే మనవరాలా మనవరాలా నా మాట వినవే ఆగవే ఆగు ఎక్కడికి పరిగెత్తున్నావు ఆగవే నా మాట వినవే నీకు తొందర ఎక్కువ ఊరికి ముందు ఉరుకులాట మొగుడు ముందు దుముకులాట నా మాట విన్నావనుకో నీకు ఒక చిన్న చిట్కా చెప్తా నా మాట వింటే పెళ్ళికి ముందే శోభనం జరిగిపోతే ఊరి చివర మహాలక్ష్మ గుడికిరా అక్కడ నీకు చెట్టు చూపించి చిట్కా చెప్తా అక్కడ నీ పని అయిపోతుందమ్మా అబ్బా ముసలి మంచి సలహా ఇచ్చావే అబ్బబ్బా నన్ను వదలవే తల్లి ఆనందం వచ్చినా తట్టుకోలేవు దుఃఖం వచ్చినా పట్టలేవు శోభనానికి ముందుండి పెళ్ళికి వెనకాల ఉంటావా అది కాదు తమ్ముళ్ళు ముందు శోభనం జరిగితే పెళ్లి దానంతట అదే జరుగుతుంది అప్పుడు మీకు రెట్టింపు డబ్బులు ఇస్తాం తమ్ముళ్ళు మేము మీ పెళ్లి ఆకాశమంత అరుగు పూదేమంత పందిరి వేసి ఆకాశమంత అరుగు కాదురా ఆకాశమంత పందిరి భూదేవంత అరుగు అనాలి అలా అంగరంగ వైభవంగా మీ పెళ్లి జరుగుతూ ఉంటే నీ పెళ్లికి మామేళమే అనుకున్నావక్క నువ్వు డబ్బులు బాగా ఇస్తావు అనుకుంటే మా కడుపు కడతావా మీ కాకపోతే ఎవరికి ఇస్తాం తమ్ముళ్ళు ఒసే మనవరాలా ఎంత మహిమగల చెట్టో తెలుసా ఈ పసరతోటే మీ తాతయ్యని లొంగ తీసుకున్నా ఇదిగో నే చెప్పినట్టు చేసావంటే శోభనమే శోభనం శోభనమే శోభనమే ఇదిగో ఆ వస్తా జాగ్రత్త ఏయ్ ముసలి మాటలు జాగ్రత్త నువ్వు చెప్పినట్టు జరగకపోతే తోస్తదియా ముసలాడు గుర్తొస్తాడు ఏంటే నే చెప్పినట్టు చేవే గజ్జల గుర్రమా మన ఇద్దరం ఒకసారి వెళ్ళామంటే నా మనవడికి అనుమానం వస్తది నువ్వు త్వరగా వచ్చేసే నేను ముందు వెళతా త్వరగా వచ్చేయి ఈ ముసల్ది ముసలాడికి ఇలా ఆకుపసరు తాగించి బుట్టలో పడేసి ఉంటుంది అమ్మ ముసల్దానా ఈ చెట్టుకు అంత పవర్ ఉందా ఈ పసరు తాగితే కాటికెళ్లే ముసలాడైనా శోభనో శోభనో అంటాడు ఆ చెట్టుకి అంత పవర్ ఉందా ఇంతకీ మీరెవరు మేము సిటీ అమ్మాయిలం టూర్కొచ్చాం ఓ అలాగా ఈ పసర్లు కూడా మాకెందుకులే